వేటపాలెం పోలీస్ పరిధిలో పరిధిలో మనకి మార్చి 18వ తారీఖున ఒక రొంపేరు వాగులో రైల్వే ట్రాక్ బ్రిడ్జి కింద ఒక శవాన్ని కనుగొని విఆర్ఓ ద్వారా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ శవాన్ని అప్పుడు ఆ యొక్క కేసును అనుమానాస్పద మరణం కింద గత ఎస్ఐ గారు దాని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు. అయితే దాంట్లో కొన్ని ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈరోజు మేము ముద్దాయి అరెస్ట్ చేస్తే కొన్ని వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే, సుబ్బారెడ్డి అనేటువంటి ముద్దాయి చనిపోయినటువంటి వెంకటేశ్వర రెడ్డి దగ్గర బంధువులు 17వ తారీఖు ఈవినింగు వాళ్ళు మందు తీసుకుని నాగార్పమ్మ గుడి దగ్గర మందు తాగి మాంసం తిని అక్కడ చిన్న గొడవ పడి ఆ సుబ్బారెడ్డి యొక్క భార్యని అమ్మని బూతులు తిట్టాలనే ఉద్దేశంతో అదే రోజు సుబ్బారెడ్డి మనసులో పెట్టుకుని అతన్ని ఎలాగైనా చంపాలని ఈవినింగ్ 17వ తారీఖు ఈవినింగ్ 7 గంటలకి ఇంటికి వచ్చి తన దగ్గర ఉన్న బట్టలు తీసుకొని చనిపోయినటువంటి వెంకటేశ్వర రెడ్డి ట్రాక్ మీదుగా వచ్చేటప్పుడు వెనక్కి వచ్చి వస్తున్నప్పుడు ఆ సౌండ్కి అతను ముందు తిరిగినప్పుడు ఆ తల మీద ఫోర్హెడ్ మీద ఒకటి నడటం జరిగింది. కింద పడిన అతన్ని గొంతు పిసికి ట్రైన్ గుద్దిందని చిత్రీకరించేదానికి కాలు మీద కుడి కాలు మీద నరిగి ఆ యొక్క బాడీని రొంపేరులకు బంధించడం జరిగింది. ఇదంతా కూడా మేము అతను తీసుకుని వెళ్ళి ఎలా నరికాడు ఏంటి అనేది రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ట్రాక్ మధ్యలో ఉన్నటువంటి ఒక రక్తోపమానం కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని కూడా మేము వీడియో తీసాం. దీనికి సంబంధించి ఒక డాక్టర్ సర్టిఫికేట్ వచ్చినప్పటికి కూడా దాన్ని ఆల్టర్ చేయకుండా కొంచెం అలసత్వం ప్రదర్శన మీకంతా తెలిసింది. ఎస్ఐ గారు దీంట్లో ఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు. ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ కేసుని మళ్ళా క్షుణ్ణంగా మేము దర్యాప్తు చేయడంలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినాయి. ఈరోజు మేము అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రొడ్యూస్ చేసాం. ఇతన్ని కోర్టు కూడా ఈరోజు పంపించడం జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా, అసలు ఎందుకు బాడీని పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా బరిలో గ్రౌండ్ చేసుకున్నారు అనే కోణంలో కూడా ఇంకా దీని మీద దర్యాప్తు జరుగుతుంది.